మగాళ్ళు, రాజకీయ నాయకులు. మెగా పవర్ స్టార్ గేమ్ చేంజర్ నుంచి ఒకే ఒక్కడిగా మారుతున్నాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గేమ్ చేంజర్లో రామ్ చరణ్ రోల్ ఎలా ఉంటుంది అన్న దానిపై లీక్లను బట్టి ఇప్పటికే ఓ ఐడియాకి వచ్చేసారు ఆడియన్స్. ఐఏఎస్ అధికారిగా రాజకీయ నాయకుడిగా టర్న్ అయ్యే ఈ కథని శంకర్ మార్క్ ఎంటనర్తో ఎలా హైలైట్ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక రామ్ చరణ్ ఐఏఎస్ ఫ్రీ లుక్ సినిమా ప్రారంభానికి ముందే లాంచ్ చేశారు. చరణ్తో పాటు కియారా, శంకర్, దిల్ రాజు సైతం సూటు బుటూ వేసుకుని ప్రభుత్వ అధికారులనే తలపించారు. ఈ కాన్సెప్ట్ పోస్టర్తోనే సినిమాపై ఓ ఐడియా అందరిలోని మొదలైంది. మరి రాజకీయ నాయకుడిగా మారిన తర్వాత రామ్ చరణ్ రోల్ ఎలా ఉంటుంది అన్నది మాత్రం ఇంతవరకు ఎక్కడా కనీసం లీకులు బయట రాకుండా శంకర్ జాగ్రత్త పడ్డాడు. సెట్స్ నుంచి ఎక్కడా లీకులు రాకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలతో పనిచేస్తున్నారు. సినిమాలో ఆ పాత్ర హైలైట్ కానుందట, కాబట్టి ఆ పాత్రను బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో శంకర్ విజయం సాధించాడు. ఈ నేపథ్యంలో సినిమా ఒకే ఒకటిలా ఉంటుందని కొన్ని గాసిప్స్ తెర మీదకి వచ్చాయి. అయితే ఈ గేమ్ చేంజర్లో సామాజిక బాధ్యతలపై కోణాన్ని శంకర్ బలంగా టచ్ చేశాడని ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ లీక్ బయటకు వచ్చేసింది. ఇటీవల రామ్ చరణ్ ఇంట్లో ఫ్రీగా ఉన్న టైంలో చిరంజీవితో కలిసి ఒకే ఒకటి సినిమాని చూశారని తెలుస్తోంది. అందులో విలన్గా నటించిన రాఘవన్ అతడి ఎక్స్ప్రెషన్స్ ఎలా క్యారీ చేశారో వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాడంటారు రామ్ చరణ్. అవసరం మేర తండ్రి చిరంజీవి నుంచి కొన్ని సలహాలు కూడా తీసుకున్నట్లు సమాచారంగా వినిపిస్తుంది. మొత్తానికి రామ్ చరణ్ ఒకే ఒక్కడు ద్వారా కూడా కొన్ని ఇన్పుట్స్ను సేకరించారట. ఇంతవరకు ఇలాంటి పాత్ర రామ్ చరణ్ పోషించలేదు, ఏమాత్రం అనుభవం లేదని చెప్పుకోవచ్చు. ఈ సినిమా కూడా ఒకే ఒకడులా ఉంటుందని బయట ప్రచారం జోరుగా సాగుతుంది. ఇదే జరిగితే గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమంటున్నారు మెగా అభిమానులు. ఈ వార్తలను బట్టి చూస్తుంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఒకే ఒక్కడిని పోలి ఉంటుందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.